అందరికి నమస్కారం ఫ్రెండ్స్. వాయిస్ వినిపిస్తుంది కదా? బాగానే వినిపిస్తుందిగా. ఓకే అండి, ఓకే. ఈరోజు మన టాపిక్ వచ్చేసి 13వ చాప్టర్ అయిన వాయిడ్ ద్వారా వెళ్ళడం. ఎలా వెళ్తాము, అసలు వాయిడ్ అంటే ఏంటి అనేది ఈరోజు మనం నేర్చుకుంటాము. వాయిడ్ అంటే ఏంటి అంటే మహాశూన్యం అనే అర్థం అనమాట. దీంట్లోకి మనం వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే, పూర్తిగా మన ఇప్పుడు ఏ స్థితిలో అయితే ఉన్నామో ఆ స్థితిని వదిలేసి కొత్త స్థితిని అవలంబించుకుంటాం, నూతనత్వాన్ని సంతరించుకుంటాం. అది జ్ఞానమన్నా అవనివ్వండి, మరి ఏది అయినా అవనివ్వండి. దీంట్లో మనకి ఏం జరుగుతుంది అంటే, మన యాటిట్యూడ్ మార్చబడుతుంది, మన అలవాట్లు మార్చబడతాయి, మన ప్రవర్తన మార్చబడుతుంది. ఇవన్నీ కూడా హయ్యర్ స్థాయిలో నూతనమైన వాటిని సృష్టిస్తాం. అంటే పూర్ణాత్మ స్థితిలో ఇప్పటి వరకు మానవ చైతన్యం లాగా సృష్టించిన మన యాటిట్యూడ్స్ అన్ని కూడా పూర్ణాత్మ స్థాయిలో నూతనంగా సృష్టించడం జరుగుతుంది అనమాట. మరింత లోతుగా, మరింత లోతుగా అంటే, ఇప్పటి వరకు మనము ఆధారభూతంగా జీవిస్తున్నాం, అంటే ఎవరొకరి మీద ఆధారపడుతూ జీవిస్తూ వచ్చామట్టు. సో కాల్ గురువులన్నా అవనివ్వండి, దైవాలన్నా అవనివ్వండి, ఇంకొకరు ఎవరినైనా ఎవరినైనా అనుకోనండి, మనం వాళ్ళని ఫాలోవర్స్ గా వచ్చాం ఇప్పుడు. కానీ ఇక్కడి నుండి మన ఆ ఫాలోవర్ అనేది వెళ్ళిపోతుంది, మనకి మనమే అభివృద్ధి చెందడం జరుగుతుంది అనమాట వైడ్లోకి వెళ్ళినప్పుడు. ఈ వైడ్లో ఎలా వెళ్తాము, ఇది నేర్చుకునేటప్పుడు ఏ విధంగా ఉంది అంటే, మీరు గనక జొనార్దన్ లివింగ్స్టన్ సీగల్ అనే బుక్ గనక చదివినట్లయితే చాలా బాగా అర్థమవుతుంది మీకు ఆ స్టోరీ. నేను కొంచెం బ్రీఫ్ గా చెప్తాను, ఎవరైనా చదవని వాళ్ళ కోసం ఇది. ఇందులో సీగల్ అనేది ఒక పక్షి అనమాట, సముద్ర పక్షి. ఆ పక్షి ఏం చేస్తుందంటే, అప్పటి వరకు వాళ్ళ జాతి పక్షులు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ జాతి పక్షుల విధంగానే అది ఎగరడం, నీటిలోకి దూకడం. సముద్ర జీవి అనమాట, సముద్ర పక్షి అనమాట ఇది. అందరిలాగానే అంటే అందరిలాగా పుట్టేసి పెళ్లిళ్ళు చేసుకొని సంసారాలు చేసి పిల్లల్ని కానీ వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి మనవాళ్ళు మనవరాలతో ఎలా అయితే మన దైనందిన జీవితాలు ఉన్నాయో ఆ విధంగానే అది కూడా ఏమంటే, వాళ్ళ జీవి వాళ్ళ పక్షులన్నీ ఎలా అయితే జీవిస్తాయో అదే విధంగా ప్రతిరోజు చేస్తూ ఉంటుంది. దానికి ఏమనిపిస్తుంది అంటే, కొత్తగా నేను మరింత ఉన్నత స్థాయికి ఎదగాలనిపిస్తుంది. అంటే నా జాతి పక్షుల్లాగా కాకుండా నేను మరింత ఉన్నతంగా. జొనార్దన్ లివింగ్స్టన్ సీగల్ అండి పుస్తకం పేరు. నూతనంగా నేను ఏదో తెలుసుకోవాలి అనుకుంటుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది అంటే, తన ప్రయత్నాన్ని బిగిన్ చేస్తుంది. ఎట్లా చేస్తుంది అంటే, ఇవి కొంత హైట్ వరకే ఎదగగలుగుతాయి, ఆ హైట్ నుంచి నీళ్ళల్లోకి దూకేసి చేపలను పట్టుకునే కెపాసిటీ ఈ పక్షులకు ఉంటుంది అనమాట. కానీ ఇదేం చేస్తుందంటే, ఒకరోజు ఈగల్ని చూస్తుంది. అదేం చేస్తుంది, ఈగల్ మబ్బుల్ని దాటి పైకి వెళ్తుంది. ఈగల్ అంటే గ్రద్దని చూస్తుంది అనమాట. అంటే మనం పూర్ణాత్మ వైపు చూసింది అనమాట. అది పైకి వెళ్ళి ఇంకా శూన్యంలో ప్రయాణించడం, అదంతా కూడా దానికి చాలా ఆనందంగా అనిపిస్తుంది. నేను కూడా ఆ పక్షిలాగా, ఈగల్లాగా మరింత ముందుకు ఎదగాలి అన్న కోరిక దానికి కలుగుతుంది అనమాట. దాంతో ప్రయత్నాలు బిగిన్ చేస్తుంది, పైకి ఎగురుతుంది, నీళ్ళల్లో పడిపోతుంది, మళ్ళీ ప్రయత్నిస్తుంది. ఇలా ప్రయత్నించి ఒక రోజుకి ఏం చేస్తుంది అంటే, ఆ స్థాయిని చేరుకుంటుంది. ఇక్కడ ఈ ప్రయత్నంలో ఏంటి అంటే, చాలా అడ్డంకులు వస్తాయి. మనం కూడా మన పూర్ణాత్మ స్థాయికి ఎదుగుతున్నప్పుడు మన యొక్క స్థితిని దాటుతున్నాం కాబట్టి మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని వదిలేయాల్సి ఉంటుంది. ఆ వదిలేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది, అందులోనూ మన అలవాట్లు. ఈ అలవాట్లను వదలడం అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినా సరే చుట్టూ ఉన్న వాళ్ళు ఏమంటారంటే, తను ఎగురుతున్నప్పుడు నీకెందుకు ఇలాంటివన్నీ చేయొద్దు, మన జాతికి ఇది అలవాటే లేదు, పైకి ఎగరడం అనేది మన జాతి స్వభావం కాదు, నువ్వు కాముగా నీ పనేదో నువ్వు చేసుకొని ఉండొచ్చు కదా, ఎందుకు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటావు అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు కానీ చుట్టూ ఉన్నవారు కానీ అందరూ అతన్ని తన అంటూ ఉంటారు అనమాట. సీగ జొనార్దన్ తన పేరు, ఆ సీగల పక్షి పేరు జొనార్దన్. జొనార్దన్ అంటూ ఉంటారు. జోనార్దన్ అవును, అంటే పక్షి సీగలు. దాని పేరు జోనార్దన్. జోనార్దన్ ఓకే, జోనార్దన్ అది ఇందాక బట్టి వాళ్ళంతా అది పెడుతున్నారు. ఓకే, అదే అవసరం లేదు. ఓకే ఓకే, అది రిచర్డ్ బ్యాక్ బుక్ అన్నమాట. ఓకే మేడం, కంటిన్యూ.
అయితే ఇప్పుడు మనల్ని అందరూ ఎలా అయితే అంటారో, మనం ధ్యానంలోకి వచ్చి నూతన విధానాలు ఎలా అయితే మనం అలవర్చుకుంటున్నప్పుడు మన చుట్టూ ఉన్న ప్రపంచం మనల్ని ఫస్ట్ వేరైతే చూపుతూ ఉంటుంది అన్నమాట. కోపం తగ్గించుకున్నట్టు, మనం కోపం తగ్గిపోతుంది నాకు కోపం లేదు అని క్లాస్ లో చెప్పుకున్నాం అనుకోండి, వెంటనే ఇంటికి వెళ్ళగానే మన వాళ్ళు అంటారు ఏదో ఒకటి రేస్ చేస్తారు, మనకు కోపం వస్తుంది, నువ్వేం ధ్యానం చేస్తున్నావు నీకు ఇంకా కోపమే తగ్గలేదు అంటారు. అలాగే చుట్టుపక్కల ఏదైతే మనం పోగొట్టుకుంటున్నామో పోగొట్టుకోవాలి అనుకుంటామో ఇంకా వీళ్ళు వేలెత్తి చూపడం బిగిన్ చేస్తారు అన్నమాట. అవి మార్చుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఇదంతా ఎప్పుడు నడుస్తూ ఉంటుంది, ఇలాంటి మార్పులన్నీ ఎక్కడొస్తాయి అంటే మనము మన పూర్ణంలోకి వెళ్తున్నప్పుడు, మనం పూర్ణ స్థితిని పొందుతున్నప్పుడు. ఈ ప్రయాణాన్ని మనం వాయిడ్ ప్రయాణము అంటామన్నమాట. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఈ మానవ చైతన్యం నుంచి పూర్ణ స్థాయిలోకి వెళ్తున్నాం, పూర్ణాత్మ స్థాయిలోకి. ఈ మధ్యలో ఉన్న జర్నీ ఏదైతే ఉందో ఆ జర్నీ అంతా కూడా అవకతవకలుగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది, కొత్తగా అనిపిస్తుంటుంది. నూతనంగా మీరు ఒక మార్గాన్ని కనిపెడుతున్నారనుకోండి, అక్కడ ఎన్నో తొలగించాల్సి ఉంటుంది అన్నమాట. మీరు ఆ తొలగించుకునే ప్రయత్నంలో ఏమంటే అబ్బా దీని అంతటినీ మనం వదలాలా, ఇది అవసరమా, అక్కర్లేదు కదా అట్లా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ మైండ్ సెట్ ని కూడా వదిలేస్తే కనుక మరి మనం ఇంకా ముందుకి వెళ్ళగలుగుతూ ఉంటాం అన్నమాట. ఇది నాకు ఈ అనుభవం జరిగినప్పుడు నేను ఫస్ట్ దీన్ని ఏమనుకున్నాను అంటే ఈ వాయిడ్ లోకి నేను వెళ్ళినప్పుడు నాకు మతిమరుపు వచ్చిందేమో అనుకున్నాను. ఎందుకోసమంటే అన్ని మర్చిపోతున్నాను, ఏమి గుర్తుండట్లేదు, ఎవరు తిట్టినా గుర్తుండట్లేదు. అంతకుముందు తిట్టిందంతా గుర్తు పెట్టుకొని సాగదీసుకొని ఏడ్చుకుంటూ కూర్చునేవాళ్ళం, ఇప్పుడు ఆ ఏడుపులు రావడం లేదు. ఎవరన్నా అన్నా కానీ వెంటనే మర్చిపోడు. ఫోన్ వచ్చినా కానీ ఆ ఫోన్ లో ఎవరు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు శ్రీధర్ గారు ఫోన్ చేశారనుకోండి, ఆ ఫోన్ చూస్తాను శ్రీధర్ గారు ఫోన్ చేశారని. ఈలోపు వెంటనే అతనితో మాట్లాడే లోపే నాకు అది ఎవరితో మాట్లాడుతున్నానో మర్చిపోయేయడాన్ని. అలాగే నేను ఎవరికన్నా డైల్ చేశాను అనుకోండి, ఆ డైలింగ్ పలానా వ్యక్తికి చేస్తున్నానని తెలుసు, ఆ రింగ్ అయ్యి ఎత్తే లోపు ఆ వ్యక్తిని మర్చిపోతాను అన్నమాట. అంత అంత శూన్యంలోకి వెళ్తున్నానని ఫస్ట్ నాకు అర్థం కాలేదు అది. తర్వాత ఏదన్నా వస్తువు షల్ఫుల్లో ఎట్లా అన్నా మనకి ఉంటుంది కదా, వంటగదిలో వర్క్ చేసేటప్పుడు ఏమన్నా అర్మర్లో అట్లా తీయడానికి అర్మర్ దాకా వెళ్ళడం, ఎందుకోసం వెళ్ళాను అనేది మర్చిపోవడం అన్నమాట. ఇంకా అక్కడి నుంచొని తల పట్టుకొని అబ్బా నేను ఇప్పుడు ఎందుకు వచ్చాను ఇక్కడికి, ఎందుకు వచ్చాను ఇక్కడికి అని ఆలోచించేదాన్ని. ఎప్పటికో కానీ కనెక్ట్ అయ్యేది కాదు, ఓహో ఎస్ నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చింది పలానా వస్తువు కోసము అని చెప్పేసి అంత మతిమరుపు గడిచేదన్నమాట. మా వారైతే నీకు మతిమరుపు వచ్చేసింది ఇంకా ఈ అప్పుడే ఏజ్ కూడా పెరగలేదు నీకు అప్పుడే మతిమరుపు వచ్చిందా అని ఆయన గోల. నిజంగానే ధ్యానంలోకి వస్తే మెమరీ పవర్ బ్రహ్మాండంగా పెరిగిద్ది అని చెప్పారు. నాకేంటి ఇలాంటి పరిస్థితి నడుస్తుంది, వ్యతిరేకంగా నడుస్తుంది ఏంటి, నాకు ఉన్న మెమరీ కూడా దొబ్బేస్తుంది ఏంటి అనిపించింది. అసలు ఎక్కడా కూడా ఏ మాత్రం జ్ఞాపకం ఉండట్లా, ఏ స్థితి జ్ఞాపకం ఉండట్లా, ఎంప్టీ స్టేట్ నడుస్తుంది. మన వాళ్ళందరూ ఎంప్టీ స్టేట్ అద్భుతం అని చెప్తారు, కానీ ఇంట్లో వాళ్ళ దగ్గర ఎలా ఉంటుందంటే అది భయంకరమైన స్థితి అన్నమాట. కానీ అప్పుడు అడగడం బిగిన్ చేశాను, ఎందుకు నాకు ఇది నడుస్తుంది, నిజంగా నాకు మెమరీ లాస్ వస్తుందా అంటే ఏజ్ నాకు 45 వచ్చేసింది, ఈ ఏజ్ ని బట్టి నాకు ఏమన్నా మెమరీ లాస్ వస్తుందా ఏంటి, ఏం జరుగుతుంది మాస్టర్స్ అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే నువ్వు మహాశూన్యంతో కనెక్ట్ అవుతున్నావు, ఈ మహాశూన్యంలో నీకున్నవన్నీ రిమూవ్ చేయబడతాయి అని చెప్పారు, నువ్వు జీరో స్టేట్ కి వెళ్ళిపోయావు అని చెప్పారు అన్నమాట. ఎవరిమైతే జీరో స్టేట్ లో ఉంటామో అంటే నథింగ్నెస్ అన్నమాట. అది వాయిడ్ అంటే ఏంటి అంటే నథింగ్నెస్, అక్కడ ఇంకేమీ ఉండదు. వాళ్ళు ఏం చెప్పారంటే ఈ జీరో కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఎస్ నువ్వు దాని పక్కన ఏదన్నా రాస్తే, దాని పక్కన ఏమన్నా పెడితేనే దానికి వాల్యూ ఉన్నట్టుగా ఉంటుంది, ఆ స్థితి ఉన్నట్టు ఉంది అనే భావన ఉంటుంది. కానీ జీరోకి ఎటు పక్కన ఏమి రాసేది అనేది నీ కెపాసిటీని బట్టి ఉంటుంది. అంటే జీరో తర్వాత ఏమన్నా రాసామనుకోండి వాటికి ఏం వాల్యూ ఉండదు, జీరోకి ముందు రాస్తేనే దాని వాల్యూస్ పెరుగుతాయి మనం లెక్కలో చదువుకున్న విధంగా. నువ్వు ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నావు, నువ్వు ఇంతకు ముందు అంతా కూడా జీరోకి ముందులాగా ఉన్నావు, జీరో లేదు నీ దగ్గర. జీరోకి ముందున అంటే 1 రాసినా, 10 రాసినా, 100 రాసినా నీ వాల్యూస్ పెరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటి అంటే అవంతా భౌతిక విలువలు, ఈ భౌతిక విలువలన్నిటినీ నువ్వు వదిలేయాలి అంటే నువ్వు జీరోలో ఉండాలి, జీరోలో ఉన్నదే అసలైన స్థితి అని చెప్పారన్నమాట. మనకేమనిపిస్తుంది
నేను డాక్టరు, ఇంజనీరో, లేకపోతే ఒక మెడిటేటర్నను, లేకపోతే ఇంకొకటి ఇంకొకటి ఒక రాజకీయవేత్తనను, ఇలాంటివన్నీ జీరోకి ముందున్న స్థాయిలు. జీరో తర్వాత స్థాయిలు ఏంటంటే పరమగురు తత్వం అన్నమాట. ఆ పరమగురు తత్వంలోకి నువ్వు వెళ్ళాలి అంటే నువ్వు మొదట ఏమవ్వాలి అంటే జీరో అవ్వాలి. జీరో అయినాక ఆ జీరోలో ఏంటంటే ఆ శూన్యంలోకి నువ్వు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి నువ్వు నూతనత్వాన్ని తెచ్చుకుంటావు. ఈ భౌతిక ప్రపంచం అంటే మన కంటికి కనిపించే నక్షత్రాలు, గ్రహాలు, ఇవన్నీ ఏవైతే మన కంటికి ఏదో ఒక రూపంలో చూడగలుగుతున్నామో అంటే అవన్నీ కూడా భౌతిక ప్రపంచాలే. వీటిని దాటిన మహాశూన్యం ఉంది, అది మూలం యొక్క చైతన్యం. ఆ మూలం యొక్క చైతన్యంలోకి మీరు ఎప్పుడైతే ప్రయాణిస్తారో అప్పుడు మీరు మీకున్న విలువలన్నీ తొలగించబడతాయి. ఏ విలువలైతే మీరు భౌతికంగా అనుకుంటున్నారో ఆ విలువలన్నీ తొలగించబడతాయి. అప్పుడు మీరు నూతనమైన దాన్ని సంతరించుకుంటారు అని చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఇది ఒరిన్ మాస్టర్ ఏం చెప్తారు అంటే, ఒక జీవి గుడ్డు నుంచి అంటే సీతాకోక చిలుక అయ్యే లోపే ఆ గొంగళి పురుగు తత్వం ఏదైతే ఉందో అప్పటిదాకా గుడ్డు నుండి బయటికి వచ్చి గొంగళి పురుగులాగా మారి మన జీవితం అంత ఈ భౌతిక విలువలన్నీ గొంగళి పురుగు తత్వాలన్నమాట. అక్కడ గొంగళి పురుగు నుంచి మనం కకూన్లోకి వెళ్ళిపోతే, కకూన్ అంటే ఏంటి అంటే అది పూపస్థ స్థితి అని చెప్తాం మనం సైన్స్ లో చదువుకున్నప్పుడు, పూపస్థ స్థితి అంట. దాంట్లోకి వెళ్ళినప్పుడు ఏమంటే తన ఉనికిని మొత్తాన్ని కోల్పోతుంది, అది తన గుణాలనన్నిటినీ కోల్పోతుంది. అప్పుడు దాకా జుగుత్సాకరమైన తన జీవితాన్ని అంతటినీ మార్చుకొని ఒక అందమైన సీతాకోక చిలుకలాగా జీవిస్తుంది, బయటకు వస్తుంది అనమాట. అలాంటి స్థితి మీకు వైడ్ లో దొరుకుతుంది అని చెప్తాను. అంటే మహాశూన్యంలోకి వెళ్ళినప్పుడు మీరు ఇప్పటిదాకా మీలో ఉన్న గుణాలు, మీ ప్రవర్తన, మీరు ఏదనుకుంటున్నారో అదంతా కూడా పూర్తిగా తొలగించబడి ఒక ఉన్నత చైతన్యం లాగా మీరు మార్పు చెందుతారు. ఇలా చెయ్యాలి అంటే మీరు వైడ్ లోకి వెళ్ళడానికి అనుమతించాలి, మీ లైఫ్ ని అనుమతించాలి అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఎప్పుడు మనకి వాయిడ్ వస్తుంది అంటే పూర్ణాత్మ ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు ఈ స్థితిని మనకి గుర్తు చేస్తూ ఉంటుందంట. ఎట్లా గుర్తు చేస్తుంది అంటే, ఇప్పుడు చూడండి, ఎవరన్నా హఠాత్తుగా మిమ్మల్ని ఒక మాట, అనరాని మాట అన్నారనుకోండి, మీ మైండ్ బ్లాంక్ అయిపోతుంది. వెంటనే అక్కడ ఏం జరుగుతుందో కూడా మీకు అర్థం కాని స్థితిలోకి మీరు వెళ్ళిపోతారు. ఆ స్థితి ఏదైతే ఉందో అది వాయిడ్ అన్నమాట. మనకి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ, భయాలు, ఏం జరుగుతున్నా మనం స్తంభించిపోయే స్థితి ఒకటి ఉంటుంది అన్నమాట. ఆ స్తంభించే స్థితి వాయిడ్ స్థితి అని చెప్తున్నారు. ఈ అంటే మనకి గుర్తు చేస్తుంది అన్నమాట, నువ్వు వీటిని అన్నిటినీ మర్చిపోవాలి, నీకు జరిగిన వాటిని అన్నిటినీ నువ్వు వదిలేయాలంటే ఈ స్తంభన స్థితిలోకి గనక నువ్వు వెళితే నువ్వు అనంతమైన ఆనందాన్ని, తిరిగి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఆ స్థితిలో నుంచి మనం బయటకు వచ్చేటప్పటికి ఈ పాతవేమీ గుర్తుండవు. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఒకళ్ళు మనల్ని అవమానిస్తూ ఉంటారు, మన సరికానివన్నిటినీ ఎత్తి చూపుతూ ఉంటారు, అప్పుడు కానీ అప్పుడు మనకి ఒక్కసారి ఆ బ్లాక్నెస్ వస్తుంది. కానీ వెంటనే మనం ఆ బ్లాక్నెస్ ని అనుభవించకుండా బయటికి వచ్చేసి ఏం చేస్తామంటే వాళ్ళని తిట్టడమో, వాళ్ళని అనరాని మాటలు అనడమో, రకరకాలుగా చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఈ ఎంప్టీనెస్ లోకి వెళ్ళిపోయి కనుక కామ్గా మనం ఉండి దాన్ని గమనిస్తున్నాం అనుకోండి, గమనిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇంతకు ముందు అన్నవి, మనం అనుభవించినవన్నీ కూడా రిమూవ్ చేయబడి ఒక చైతన్యాన్ని మనం తెచ్చుకుంటామన్నమాట. ఈ ఈ చైతన్యాన్ని మనం తెచ్చుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మరింతగా మనం పాతవన్నీ వదిలేసి పూర్ణాత్మ స్థాయిలో, అంతా నేనే అన్న స్థాయిలో, అహం బ్రహ్మాస్మి అన్న స్థితిలోకి వచ్చి వాళ్ళందరినీ మనం అంగీకరించడం జరుగుతుంది అన్నమాట. క్వశ్చన్ వేశారు, ఈ వాయిడ్ ఎంత సమయం నడుస్తుంది అంటే మీరు ఎంత సమయం గనక దాన్ని మెయింటైన్ చేయగలిగితే అంత స్థితి. దీనికి ఆ పర్టికులర్ కొలతలు కానీ టైమింగ్స్ కానీ ఏమీ లేవు. మీరు ఎంత కావాలనుకుంటే అంతసేపు ఉండగలుగుతారు. ఫస్ట్ టైం నేను 24 అవర్స్ ఈ వాయిడ్ స్థితిలో ఉన్నాను. మొదటిసారి ఇది నాకు అనుభవంలోకి నేను కావాలని తెచ్చుకున్నప్పుడు, మొదటిసారి ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు 24 అవర్స్ ఉన్నాను అన్నమాట. ఆ తర్వాత ఎప్పుడు కావాలంటే, ఎప్పుడైతే వచ్చిందో అది ప్రతిసారి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ స్థితిలోకి వెళ్ళిపోగలుగుతున్నామంట. ఈ ఎరుక స్థితి నుంచి దాంట్లోకి వెళ్ళిపోగలుగుతాం. ఇక్కడ మరొక విషయం ఏంటి అంటే, ఈ వాయిడ్ లో కూడా మనం ఎరుక కలిగి ఉంటే కనుక, అంటే అక్కడికి వెళ్తే ఎంటీ అయిపోయి జీరో స్టేట్ లోకి వెళ్ళిపోతూ ఉంటాం. మీరు ప్రతిసారి ధ్యానంలో ఇదే జరుగుతుంటుంది, అందరు చెప్తూ ఉంటారు.
నాకు ఎరుక ఉండట్లేదు, నిద్రపోతున్నానో ఏం చేస్తున్నానో నాకే తెలియడం లేదు. ఒకవేళ మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయా అంటే ఏం అనుభవాలు వచ్చినట్టు కూడా తెలియడం లేదు, ఏమవుతుందో కూడా అర్థం కావట్లేదు అని చెప్తూ ఉంటారు. ఎప్పుడు ఏం జరుగుతుందంటే ధ్యాన స్థితిలో మొదటిగా మనం టచ్ చేసేది ఈ శూన్యాన్ని. ఈ శూన్యంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏముంటాయో మనకి ఏమి గుర్తుండదు అన్నమాట. కానీ అంతకు ముందున్న స్థితుల అన్నిటిలోనూ ఆ భౌతిక ప్రపంచం ఉంటుంది కాబట్టి, ఆ సూక్ష్మలోకము ఇవన్నిటిని మనం చూస్తూ ఉంటాం కాబట్టి వాటి గుర్తుల్ని మనం మోసుకొని వెనక్కి వస్తాం. కానీ పూర్తి వాయిడ్లోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ మహాశూన్యంలోకి వెళ్ళినప్పుడు ఏ గుర్తులు మనకి తెలియ చెప్పబడవు. ఆ ఖాళీ ప్లేస్ లో మీరు ఒక ఖాళీ ప్లేస్ లోకి వెళ్ళారనుకోండి, ఆ ఖాళీ ప్లేస్ లో నుంచి మీరు ఏం తీసుకొస్తారు? ఏముండదు కదా వెనక్కి తీసుకురావడానికి. ఏ మెమరీనన్నా మీరు బయటకు తెచ్చుకుంటానికి అక్కడ ఏం మెమరీ లేదు, అక్కడ శూన్యంగా ఉండింది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది అన్నమాట. ఇందులో మనకి ఏం జరుగుతుంది అంటే, ఆ మన ఉనికిని కోల్పోతాము, సత్యాన్ని మాత్రమే గ్రహిస్తూ ఉంటాం. అంటే వాయిడ్లో కనుక ఆ శూన్యాన్ని కూడా, ఆ శూన్యంలో కూడా మనం ఎరుకని కలిగి ఉంటే మనకేం జరుగుతుందంటే సత్యంలోకి వెళ్ళడం జరుగుతుంది. సత్యాన్ని తెలుసుకోవడం, నేను ఇక్కడ సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను అని కనుక మనం అనుకుంటే కనుక ఆ మార్గం మనకి దొరుకుతుంది. ఆ జ్ఞానం ఇంకా మరింతగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పటి వరకు ఏ జ్ఞానం అయితే మనం ఉన్నామో వెనక్కి వచ్చేటప్పుడు ఆ జ్ఞానంతో మనం వెనక్కి వస్తాము. గుర్తు అంటే మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఏమీ లభించినట్టు ఉండదు, కానీ పరిపూర్ణ స్థితి మాత్రం మనకు తెలుస్తూ ఉంటుంది. మన ప్రయాణంలో, మనం బయటికి వచ్చి చేస్తున్న ప్రయాణంలో, భౌతిక ప్రయాణంలో ఈ జ్ఞానం అంతా కూడా మనకి మన మన జీవితంలో ఇంప్లిమెంటేషన్ లోకి వస్తూ ఉంటుంది అన్నమాట. ఆ వాయిడ్లో ఎరుకతో ఎలా చేయాలి, మీరు క్వశ్చన్స్ అన్ని లాస్ట్ అడిగితే బాగుంటుందేమో కదా. మధ్య మధ్యలో నేను డిస్టర్బ్ అవుతున్నాను, మీరు అది చాట్ చేస్తూ ఉంటే. ఫ్రెండ్స్ మేడం వీడియో రాదండి, ఎవరు కూడా చాట్ చేయకండి. సో వీడియో అక్కడ రావడానికి వీలు లేదు కాబట్టి చాట్ చేయాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ, ఓన్లీ వాయిస్ ఇనండి. ఓకే మేడం, మీరు చాట్ చేస్తుంటేమంటే నా కళ్ళు దాని మీదకి వెళ్ళిపోతున్నాయి, నేను బ్రేక్ అవ్వాల్సి వస్తున్నాయి. ఆ ఫ్లో నా బ్రేక్ అయితే నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి గుర్తు తెచ్చుకోవాలి. కృష్ణారావు సార్ చాట్ ని ఆఫ్ చేయండి సార్. ఆల్రెడీ ముందే చెప్పాను మేడం గారికి వీలు కాదు, మీరు దాని గురించి అడగండి. చాట్ చేస్తున్నారు మాస్టర్స్, అట్లా చేయొద్దు కదా. మీకు లాస్ట్ లో నేను వీటన్నిటికీ సమాధానం ఇస్తాను ఫ్రెండ్, ఎందుకోసం అంటే నేను కూడా వాయిడ్ లోకి వెళ్ళిపోతాను చెప్పేటప్పుడు. ఆ నేను వెనక్కి వచ్చానంటే నేను మళ్ళీ నా భౌతిక మైండ్ ని యూస్ చేయాల్సి వస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే మేడం, ఇక్కడ ఈ శూన్యంలోకి మనం వెళ్లే ముందే కనుక పూర్ణాత్మతో అనుసంధానం అయ్యి పూర్ణాత్మ యొక్క జ్ఞానం నేను పొందాలి, ఆ ఎరుకలో నేను ఉండాలి అని కనుక మనం అనుకున్నట్లయితే మనం ఆ స్థితిలో ఏం జరుగుతుందంటే పూర్ణాత్మతో అనుసంధానం అయి ఉంటాం. అక్కడ ఏదైతే మన పూర్ణాత్మ మనకు అందించాలనుకుంటుందో ఆ జ్ఞానము మొత్తము కూడా మనం సంతరించుకోవడం జరుగుతుంది అన్నమాట. ఏదిస్తే అది పూర్ణాత్మ స్థాయిని దాటిన స్థితిలో కూడా మనం వెళ్ళే అవకాశం ఈ వాయిడ్ లో మనకి లభిస్తుంది అన్నమాట. కొత్త కొత్త అవకాశాలను సృష్టించడం, కొత్త కొత్త నూతన నిర్మాణాలు చేయడము, ఇలాంటివన్నీ కూడా ఎవరైతే ఆ ఈ శూన్యంలోకి వెళ్ళగలుగుతారో వాటన్నిటినీ సృష్టించగలుగుతారు అన్నమాట. ఒకసారి నాకు ఒక అనుభవం వచ్చింది అన్నమాట, ఇది చాలా సార్లు చెప్పినట్టున్నాను. ఇందులో ఏంటి అంటే నేను ఎవరికో కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాను. కౌన్సిలింగ్ చేస్తూ ఉంటే బాలకృష్ణ సారు నేను కూర్చొని ఉన్నామన్నమాట. అంతలోకి నేను కళ్ళు మూసుకొని అవి చెప్తూ ఉన్నాను, కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాను. నా బాడీ అంతా ఎక్కడికో లాగేస్తున్నట్టు అయిపోతుంది అన్నమాట. సార్కి చెప్పాను, సార్ నేను కొంచెంసేపు కౌన్సిలింగ్ ఆపేస్తున్నాను, నేను ధ్యానంలోకి వెళ్ళాలనుకుంటున్నాను సార్, నాకు బాడీ నిలబడడం లేదు, వెళ్తాను సార్ అని చెప్పాను అన్నమాట. సరే మేడం, తర్వాత మీకు ఎప్పుడు బయటికి రావాలనిపిస్తే అప్పుడు చెప్పండి, కౌన్సిలింగ్ కంటిన్యూ చేద్దామని సార్ వాళ్ళ ఫ్రెండ్ అను సారు వచ్చారన్నమాట సెంటర్కి. ముగ్గురం కూర్చున్నాము, నాకు ఇలా అనిపించింది అని చెప్పగానే సారు కౌన్సిలింగ్ ఆపేసి అందరం ధ్యానంలో కూర్చున్నాం. ఇంకా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నేను వెళ్ళిపోతా ఉన్నాను, ఒక గొట్టం లాంటి దాంట్లో నుంచి వెళ్ళిపోతా ఉన్నాను, ఎన్నో ఎన్నో దాటుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఆ గ్రహాలు నక్షత్రాలు
ఎంత క్రియేషన్ అయితే ఇప్పుడు ఉందో ఈ క్రియేషన్ మొత్తం దాటుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. పూర్తిగా వెళ్ళిపోయినాక ఒక పెద్ద ఇంకేమి కనిపించట్లేదు, శూన్యం తప్ప ఇంకేమీ దొరకట్లేదు అనమాట. నేను అడిగాను ఇదేంటి అని అడిగితే నా మైండ్లో క్వశ్చన్ వేసుకున్నాను నేను. ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చాను, ఇవన్నీ ఏమి కనిపించట్లేదు, ఏంటి, ఏ లోకాలు కనిపించట్లేదు, ఏమి తెలియడం లేదు, ఎటు చూసినా ఒకే రకంగా అనిపిస్తుంది, ఎక్కడున్నాను నేను ఇప్పుడు అని అడిగితే నువ్వు మహాశూన్యంలో ఉన్నావు అని చెప్పబడింది అనమాట. అయితే ఇక్కడ నేను ఏం చేస్తాను, ఈ మహాశూన్యంలో ఏం జరుగుతుంది అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఇప్పటిదాకా ఒక వేరే వారి సృష్టిలో నువ్వు ప్రయాణం చేశావు, అంటే నేను ఇప్పుడు జీవించి ఉన్నది ఈ భౌతిక దేహం వేరే వారి సృష్టిలో ఉంది అనమాట, కానీ ఇక్కడి నుండి నీ సృష్టిని నువ్వు చేయవచ్చు అని చెప్పారు. అంటే అది ఎలా చేస్తాను అంటే, ఇప్పుడు నువ్వే పూర్ణాత్మగా మారి నీ కోసం ఒక లోకాన్ని సృష్టించుకుంటావు, ఆ లోకానికి కావాల్సినవన్నీ నువ్వు సృష్టించడం జరుగుతుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిలోకి వచ్చి నీ భౌతిక దేహం వేరే వారి సృష్టిలో ఉంటుంది కానీ నీ చైతన్యం నీ సృష్టిలో ఉంటుంది, నువ్వు దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి వచ్చి వారికి కావలసినవన్నీ అందించవచ్చు అని చెప్పారనమాట. ఇది వెళ్లే ముందు నేను ఇదంతా వెళ్తున్నప్పుడు నాకు ఫస్ట్ అనుభవంలోకి వచ్చింది ఏంటంటే, నేను రాతి జన్మలు తీసుకున్న దగ్గర నుంచి జంతు జన్మలు ఇవన్నీ కూడా దాటుకుంటూ వెళ్ళడం జరిగింది అనమాట. ఆ తర్వాత ఆ శూన్యంలోకి వెళ్ళినాక నాకు అలా చెప్పారు వాళ్ళు, నువ్వు వేరే వాళ్ళ సృష్టిలో ఇప్పటి వరకు ప్రయాణించావు, ఇప్పటి నుండి నీ సృష్టి జరుగుతుంది అని. అయితే నేను నాకు ఇష్టమైనది నేను సృష్టించొచ్చా అని అడిగాను నేను. సృష్టించవచ్చు అని చెప్పారనమాట వాళ్ళు. ఎట్లా అప్పుడు నేను అడుగుతున్నాను, ఎలా సృష్టిస్తాను అంటే, నువ్వు నీ లోపల కూడా ఇక్కడున్న దాంట్లో కూడా నువ్వు శూన్యాన్ని అనుభవించు అని చెప్పారు. అంటే అక్కడికి వెళ్ళినా కూడా నేను మాట్లాడుతున్నాను కదా, అప్పుడు నేను ఒక క్షణం ఆ శూన్యాన్ని అక్కడ కూడా నేను శూన్యాన్ని అనుభవించినాక నాకు తెలిసిపోతుంది, నేను కూడా మూల చైతన్యం ఎలా అయితే సృష్టిస్తుందో అదే విధంగా ఒక ప్రపంచాన్ని నేను సృష్టిస్తున్నాను అనుకొని నా నుండి బీజ కణాలన్నీ బయటికి రావడం, నేను విస్ఫోటించాను అనమాట, ఒక కాంతిగా మారిపోయి నేను విస్ఫోటన చెందాను. ఆ విస్ఫోటంలో నుంచి రకరకాల లైట్ బీయింగ్స్ బయటకు వచ్చేసాయి. ఆ వాటి కోసం ఏమంటే ప్రపంచాలను, ఎన్నో ప్రపంచాలను సృష్టించడం జరిగింది. ఎక్కడి దాకా సృష్టించాము అంటే, ఈ భూమి ఎలా అయితే చివరి స్థాయిలో అంటే 7వ పరిధిని దాటి వచ్చిన స్థాయిలో ఉందో అలాంటి చివరి వరకు నేను మళ్ళీ సృష్టించాను. అందులో సకల జీవరాశిని మళ్ళీ సృష్టించడం, నా నుండే సృష్టించడం జరిగింది అనమాట. ఆ తర్వాత నేనేమనుకున్నానంటే, ఇప్పుడు ఏవైతే నేను 3D ఎర్త్ లో అనుభవిస్తున్న అనుభవాలు ఉన్నాయో అవి ఇక్కడ అవసరం లేదు, ఎందుకంటే నేను తీసేసుకున్నా అనుభవాలన్నీ. నాకు కావాల్సింది ఏంటి అంటే ఆనందంగా ఆహ్లాదంగా ఆధ్యాత్మికంగా ఎదగగలుగుతున్న స్థితి ఉన్న జీవులు కావాలి ఇక్కడ నాకు. నా ప్రపంచం మొత్తం ఎంతో ఆనందంగా ఉండాలి, ఇక్కడ లేమి తనం అనేది ఉండకూడదు, ఎందుకంటే మనం 3D అవన్నీ అనుభవంలోకి తెచ్చుకొని ఉన్నాము. ఇంకా అనుభవాలు 3D ఉన్న అనుభవాలు నాకేం అవసరం లేదు, నూతనంగా కొత్తగా పరిపూర్ణమైన స్థితిలో ఇక్కడ నా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఉండాలి అని చెప్పేసి అనుకున్నాను అనమాట. అలాగే అదే విధంగా వాళ్ళకి అన్ని అవకాశాలు రావడం ఒక గొప్ప స్థితి. నాకు 2-3 గంటలు నడిచింది అనమాట ఇది, నేను అంతా సృష్టించి ఆ అనుభవం తీసుకుంటున్నప్పుడు, వారంతా ఆహ్లాదంగా ఉన్న అనుభవాలు తీసుకుంటున్నప్పుడు నేను ఇంకా ఫిల్ అవుతున్నట్టుగా, నేను మరింత చైతన్యంతో నిండిపోతున్నట్లు నాకు అనుభూతి కలిగింది అనమాట. అది మొత్తము వచ్చేసినాక ఇంకా ఓకే, నేను చేయాల్సింది, నేను వచ్చిన పని అయిపోయింది, నేను వెనక్కి వచ్చేస్తా అనేసి ఒక థాట్ వచ్చింది లోపల. వెంటనే నేను మళ్ళీ నా దేహంలోకి వచ్చేయడం జరిగింది అనమాట. ఇదంతా ఇది తర్వాత నాకు అనిపించింది, ఇదంతా కూడా నేను మహాశూన్యంలోకి వెళ్ళాను అని. ఈ విషయం కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను పత్రి సార్కి వెళ్ళి ఈ విషయం చెప్పానమాట, సార్ నేను ఒక లోకాన్ని సృష్టించాను సార్, ఆ లోకంలో ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు వారికి ఏమన్నా కావాలి అంటే నేను ఆ శూన్యంలోకి వెళ్ళిపోయి ఆ లోకంతో కనెక్ట్ అయ్యి వారికి కావాల్సిందంతా ఇస్తున్నాము అని చెప్పేసి అంటే, సార్ తల ఊపి ఎస్ మేడం అని చెప్పారనమాట ఆయన. అంటే అక్కడ ఎరుకతో ఉండడం అనేది మనం ముందుగానే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆ స్థితిలో కూడా ఎక్కడైతే మనం వెళ్తున్నామో ఏ జర్నీ అన్నా చేయొచ్చు మనము, ఎందుకంటే ఆ ఫ్లెక్సిబిలిటీ మన ఆత్మకు ఉండింది. ఎక్కడికి వెళ్ళినా సరే నాకు ఎరుక కలగాలి అని కనుక గట్టి నిర్ణయం కనుక మనం తీసుకుంటే ఏ స్థితిలోకి వెళ్ళినా ఇది జరుగుతుంది. తర్వాత నేను ఈ విషయం చెప్పినప్పుడు కొంతమందికి చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, సారు
ఎస్ మేడం అని ఏదైతే చెప్పారో, కానీ మన వాళ్ళు ఒప్పుకోలేదు నన్ను. ఎందుకోసం అంటే శూన్యంలో ఏముంటుంది, ఇంకా మీరేం సృష్టిస్తారు, అక్కడ ఉన్నదంతా శూన్యం కదా, మీరు అక్కడికి వెళ్ళి కూడా మీకు ఆలోచనలు వస్తున్నాయంటే మీరు శూన్యంలో ఉన్నట్లు ఎలా అవుతుంది అని అడిగారన్నమాట. కానీ అక్కడ కూడా చెయ్యొచ్చు అనేది నాకు ఈ పుస్తకం చదివినాక నేను చేసింది 100% కరెక్ట్ అని నాకు అర్థమైంది. ఈ బుక్ లో ఏదైతే నేను వాయిడ్ ప్రయాణం అని చూసానో, ఇందులో వాళ్ళు చెప్తున్నారు మీరు ఇక్కడి కూడా మీకు కావాల్సింది సృష్టించవచ్చు అని చెప్పేసి. ఎస్ అయితే నేను చేసిందంతా కరెక్టే, ఇక్కడ శూన్యంలో ఉండడం కాదు, ఉన్నదాన్ని వదిలించుకొని కొత్తదాన్ని సృష్టించడమే మహాశూన్యంలోకి వెళ్ళడం అంటే అనేది ఆ రోజు నాకు అర్థమైంది అన్నమాట. దీన్ని వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాము అంటే, ఇప్పుడు మనం ఆ ప్రయాణం చేయబోతున్నాము, మీరు ఆ ఎక్కడ ఏ చక్రం నుంచి అయినా దీని లోపలికి ప్రయాణించవచ్చు వాయిడ్లోకి వెళ్ళేటప్పుడు. యాక్చువల్లీ అందరము కూడా ఆజ్ఞ నుండి వెళ్తామన్నమాట. ఈ ఆజ్ఞ నుండి వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుందంటే దీన్ని టన్నెల్ ట్రావెల్ అని పిలుస్తారు. ప్రతి ఒక్కరికి ఇది తెలుస్తూనే ఉంటుంది. మీరు ధ్యానం చేయడం స్టార్ట్ అయినాక కొన్ని రోజుల తర్వాత ఏమనిపిస్తుందంటే ఒక సొరంగ మార్గంలో మీరు ప్రయాణిస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఆ సొరంగ మార్గంలోకి వెళ్ళినట్టు తెలుస్తుంది, కానీ ఆ తర్వాత మీకు ఎక్కడికి వెళ్ళామో ఏం చూసామో ఏమీ అర్థం కాదన్నమాట. ఎందుకోసం అంటే మీరు మహాశూన్యంలోకి వెళ్ళిపోయారు. మీరు వెళ్ళేటప్పుడు రకరకాల కలర్స్ మన కళ్ళ ముందు తిరుగుతున్నట్టు అనిపిస్తుంటాయి, రకరకాల చిత్రాలు కనిపిస్తుంటాయి, కొండలు గుట్టలు. ఏవైతే మన ధ్యాన అనుభవాలు మొదటిలో ఇలాంటివి వస్తాయని ధ్యాన అనుభవాలు చెప్పబడ్డాయో, ఇక్కడ అంతా కూడా అలాంటి అనుభవాలే జరుగుతాయన్నమాట. నక్షత్రాలను చూస్తాం, గ్రహాలను చూస్తాం, ఇవన్నీ చూడడం జరుగుతుంది. కానీ ఒక గొప్ప వెలుగులోకి, వెలుగు దూరంగా మనల్ని పిలుస్తున్నట్లు అనిపిస్తుంది. ఆ వెలుగు చివరికి వెళ్ళేటప్పటికి ఇంకా మనం ఎంప్టీనెస్ లోకి వెళ్ళిపోతాం, నథింగ్ స్టేట్ లోకి వెళ్ళిపోతాం అనమాట. అంటే అదే మహాశూన్యం. ఇది మన అందరికీ వస్తున్న అనుభవమే. అయితే ఏమిటంటే ఈ ఎంప్టీ స్టేట్ లోకి వెళ్ళినాక ఎరుక కలిగి ఉండి మనకి కావాల్సింది సృష్టించుకోవచ్చు అనేది మనకి తెలియదు. దీన్నే మనం ఏమంటామంటే 100% మేనిఫెస్టేషన్ జోన్ అంటాం. ఎప్పుడైతే ఈ స్థితిలోకి మనం వెళతామో, ఏదైతే మనం సృష్టిస్తామో అది 100% జరిగి తీరుతుంది. అందుకే ఈ స్థితి పేరు, ఇక్కడికి వెళ్ళినాక కలిగే ఎరుక స్థితిని ఏమంటామంటే 100% మేనిఫెస్టేషన్ జోన్ అని చెప్తామంట. ఇది ఎక్కడ ఉంటుందంటే మహాశూన్యంలో ఉంటుంది ఇది. అది దానికి మనం వెళ్ళడం, అందరం మీరు అందరం ప్రతి ఒక్కరం ధ్యానం చేసే ప్రతి ఒక్కరము ఇందులో కనెక్ట్ అవుతున్నాము. బట్ కానీ ఏం జరుగుతుంది అంటే అది మనకి తెలియడం లేదు, ఇక్కడ ఉన్నామన్న స్థితి తెలియడం లేదన్నమాట. ఇది వాయిడ్ ప్రయాణం అంటే. స్ట్రైట్ గా కూర్చుందాము, శ్వాస తీసుకొని వదిలిపెడుతూ ఉన్నాము. ఆజ్ఞాచక్రం మీద దృష్టిని కేంద్రీకరించండి ఫ్రెండ్స్. శ్వాసని గమనిస్తూ దృష్టిని ఆజ్ఞా కేంద్రంలో స్థితం చేసుకోండి. శరీరంలోని ప్రతి కణము కూడా మీ చైతన్యం కోసం ఎదురు చూస్తున్నట్లుగా భావన చేయండి. ఈ శరీరం అంతా కూడా అనంత చైతన్యంలోకి ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉంది అనే భావన మీలో కలుగజేసుకోండి. ప్రతి కణము కూడా తన వైబ్రేషన్ని మరింతగా పెంచుకుంటున్నట్లు, ఒకదానితో ఒకటి మిళితం అవుతూ మీ ఆరా అంతా కూడా ఒక చైతన్యవంతమైన ప్రకంపనలతో నిండి ఉన్నట్లుగా భావన చేయండి. నేను ఎరుకతో వాయిడ్ ప్రయాణం చేయాలి. పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి నమస్కరించుకుంటూ, ఈ గురు చైతన్యం నాకు తోడుగా రావాలని కోరుకోండి ఫ్రెండ్స్.
వాయిడ్ లో నాకు ఎరుక స్థితిని కలుగు చేయడానికి నా పూర్ణాత్మ స్థితి, నా పూర్ణాత్మ ద్వారా నాకు గైడెన్స్ ఇవ్వడానికి ఈ భూమి మీద జన్మ తీసుకున్న నా గురువైన పితామహ బ్రహ్మర్షి పత్రిజీ యొక్క ఎరుక స్థితి నాతో కలిసి ప్రయాణించాలి. పూర్తిగా శరీరం అంతా కూడా ఒక చైతన్యవంతమైన స్థితిలోకి వస్తుంది. ఈ శరీరాన్ని ఈ ప్రయాణం కోసం కోఆపరేట్ చేయమని అడగండి, సహకరించమని అడగండి. ఆ మొత్తము ఆ చైతన్యం అంతా కూడా మీ ఆజ్ఞ ద్వారా మిమ్మల్ని బయటికి తీసుకొస్తున్నట్లు భావన చేయండి. మీరు బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక చీకటి ప్రదేశం మీ కళ్ళ ముందు మీకు కనిపిస్తూ ఉంటుంది. ఒక చీకటి సొరంగం మీకు కనిపిస్తూ ఉంటుంది. నేను ఈ సొరంగ మార్గం గుండా ప్రయాణిస్తున్నాను. అందులో మీరు ఆ చీకట్లో ఎలా అయితే ముందుకు వెళ్తారో ఆ విధంగా ముందుకు ప్రయాణిస్తున్నట్లు చూడండి. ఒక దూరంగా మీకు ఒక చిన్న లైట్ ఎక్కడో మీ టార్గెట్ని మీకు చూపిస్తూ ఉంటుంది. నేను అక్కడి వరకు ప్రయాణించాలనుకోండి. ఈ చీకటి నుండి మీకు నెమ్మదిగా చిన్న చిన్న వెలుగులు కనిపిస్తూ ఉన్నాయి. విద్యా కలర్స్ నుండి మీరు ప్రయాణిస్తున్నట్లు అనుకోవాలి. మొదటిగా రెడ్ కలర్లో మీరు ప్రయాణిస్తున్నారు. ఎర్రని రంగులో మీ ప్రయాణం సాగుతూ ఉంది. అది చివరి వరకు ప్రయాణించండి. ఆరెంజ్ కలర్ లోకి ప్రయాణిస్తున్నాము. ఎప్పుడైతే రెడ్ ఎండ్ అవుతుందో ఆరెంజ్ లో ఆరెంజ్ నుంచి మనం ప్రయాణిస్తున్నాం. ఆరెంజ్ కలర్ కూడా ఎండ్ అవుతుంది. ఇప్పుడు మనం ఎల్లో కలర్ లోకి ప్రయాణిస్తున్నాం. ఎల్లో కలర్ లో ముందుకు వెళ్తున్నట్లు చూడండి. మీరు వెళ్తున్న ప్రయాణం అంతా కూడా ఒక ఎల్లో కలర్ లో మీరు ప్రయాణిస్తున్నట్లుగా ఉంటుంది. ఎల్లో కూడా ఎప్పుడైతే ఎండ్ అవుతుందో గ్రీన్ కలర్ లోకి మీరు షిఫ్ట్ అవుతారు. గ్రీన్ కలర్ లో కూడా ఇంకా ముందుకు ప్రయాణిద్దాం. మరింత ముందుకి వెళ్దాం ఫ్రెండ్స్. గ్రీన్ కలర్ లో ఎప్పుడైతే గ్రీన్ కంప్లీట్ అవుతుందో మనం బ్లూ కలర్ లోకి ఎంటర్ అవుతున్నాం. బ్లూ కలర్ లో కూడా మరింత ముందుకి ప్రయాణిద్దాం. చాలా బాగుంటుంది అమెథిస్ట్. ఇవి మన తెలుగులో కూడా పేర్లు ఉంటాయి మనకు. సార్ మీ వాయిస్ బయటకు వస్తుంది, మీరు మ్యూట్ చేసుకోండి. బ్లూ కలర్ ని కూడా మనం కంప్లీట్ గా ప్రయాణించినాక మనకి వైలెట్ కలర్ ఎనర్జీ వస్తుంది. ఈ వైలెట్ లో మనం ముందుకు వెళ్ళినప్పుడు మరింత థిక్ వైలెట్ అంట
జరుగుతూ ఉంటుంది, కనిపిస్తుంది మనకి, అందులో ప్రయాణిస్తాము. దీని నుండి మనం అల్ట్రా వైలెట్ లోకి వెళ్ళాలనుకుందాం. మెరుపు రంగు ఏదైతే ఉందో ఆ మెరుపు రంగులోకి మనం ప్రయాణిస్తాము. ఏదైతే మీరు లైట్ చూస్తున్నారో ఆ లైట్ ఇంకా ముందెక్కడో చాలా దూరంలో ఉంది, మరింతగా ప్రయాణించాలి. ఎన్నో కొండలు, గుట్టలు, నక్షత్రాలు, మనమున్న ప్లానిటరీ సిస్టమ్ అంతా కూడా దాటుకొని వెళ్ళిపోతున్నాం. మనమున్న సూర్యుడిని కూడా దాటేశాము. మరింతగా ముందుకు వెళ్ళాలి, నా డెస్టినేషన్ని నేను చేరుకోవాలి అనుకోండి ఫ్రెండ్స్, ఎన్నో యూనివర్సల్ని దాటుతూ ముందుకు వెళ్తున్నాం. ఈ భౌతికమైన అనంత సృష్టిని దాటాలనుకోండి, ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి. ఎన్నో లోకాలు, మరింత అనుభవాలు, వాటన్నిటినీ కూడా దాటుతూ ముందుకు వెళ్తున్నాం. ఇంకా ముందుకు వెళ్ళాలి. మనము థర్డ్ ప్లేన్ లో ఉన్నాము. థర్డ్ ప్లేన్ ఎప్పుడో దాటేశాము. ఫోర్త్ ప్లేన్, ఫోర్త్ ప్లేన్ కి సంబంధించిన గెలాక్సీలన్నిటినీ దాటేస్తున్నాము, యూనివర్సులన్నిటినీ దాటేస్తున్నాము. ఫోర్త్ ప్లేన్ కూడా దాటేశాం ఫ్రెండ్స్. ఫిఫ్త్ ప్లేన్ లోకి ఎంటర్ అవుతున్నాము. ఇంకా ఇంకా మరింత ముందుకు వెళ్ళాలనుకోండి. ఈ ప్రయాణంలో మీరు ప్రయాణిస్తున్నారని మీకు తెలియడం కోసం మీరు ఒక శబ్దాన్ని క్రియేట్ అవుతూ ఉంటుంది. అక్కడ గాలి కనుక గుయ్యమన్న శబ్దం ఏదైతే ఉంటుందో అది మీకు వస్తూ ఉంటుంది. ఆ శబ్దాన్ని మీరు అనుభవించవచ్చు. ఫిఫ్త్ ప్లేన్ కి సంబంధించిన అన్ని లోకాలను, అన్ని గెలాక్సీలను, అన్ని యూనివర్సల్ని పరిపూర్ణంగా దాటేసి సిక్స్త్ ప్లేన్ లోకి వెళ్తున్నాం. సిక్స్త్ ప్లేన్ కి సంబంధించిన లోకాలన్నిటిని కూడా దాటేస్తున్నాం ఫ్రెండ్స్. ఆ గెలాక్సీలన్నీ, ఆ ప్లేన్ కి సంబంధించిన మధ్య సూర్యుడి పక్క నుంచి మన చుట్టూ మనని దాటుకుంటూ ఆ గ్రహాలన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఆ సెంట్రల్ సన్స్ అందరినీ దాటుకుంటూ మనం వెళ్ళిపోతున్నాము. సిక్స్త్ ప్లేన్ కూడా దాటేశాము. సెవెంత్ ప్లేన్ లోకి ఎంటర్ అవుతున్నాము, టోరస్ లోకి. ఆ టోరస్ స్థితిని కూడా మనం మరింతగా ముందుకు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు ఎదురుగా సప్త
కోటి సూర్యుల ప్రకాశంతో తెల్లని కాంతి మరింతగా దగ్గరవుతున్నట్లు కనిపిస్తూ ఉంటుంది. ఎన్నో లోకాలని దాటుకొని వచ్చినాక మరింత ముందుకి వెళ్ళగలుగుతున్నాను. ఆ తెల్లని కాంతిలో కూడా పూర్తిగా ప్రయాణిద్దాం ఫ్రెండ్స్, మరింత ముందుకు వెళదాం. ఆ ఎడ్జ్ పాయింట్కి వచ్చేయాలని కోరుకోండి. అక్కడ మహాశూన్యం, మొదటిసారిగా మహాశూన్యంలోకి అడుగు పెడుతున్నాము. ఎటు చూసినా శూన్యం తప్ప మరేమీ మీకు కనిపించడం లేదు. మీరు కూడా పూర్తిగా ఎంప్టీ స్టేట్లో ఉన్నారు. ఈ ఎంప్టీ స్టేట్ అంటే పూర్ణాత్మ స్థితి అని అర్థం. పూర్తిగా ఆ శూన్యాన్ని అనుభవించండి ఫ్రెండ్స్. మన ఉనికి మొత్తాన్ని ఇక్కడ మనం కోల్పోతున్నాము. పాత అనుభవాలన్నిటినీ కోల్పోయాము, పాత స్థితులన్నిటినీ కోల్పోయాము. ఉపస్థ స్థితిలో ఉన్న సీతాకోక చిలుకలాగా, బయటికి రాబోతున్న సీతాకోక చిలుకలాగా మనం తయారవుతున్నాం. ఇక్కడ పూర్తిగా మన రూపాన్ని వదిలేసి ఇప్పటి వరకు ఏ భావాలు అయితే ఉన్నాయో, మన ఉనికి ఏదైతే ఉందో అవన్నిటినీ వదిలేస్తున్నాము. సీతాకోక చిలుకని చూసినట్లయితే గొంగళి పురుగు నుండి వచ్చింది అన్న ఉనికి ఎక్కడా కనిపించదు. అలాగే ఈ స్థితిలో కూడా మన పాత వన్నిటినీ వదిలేసి నూతనత్వమైన పరిపూర్ణ స్థితిలోకి మనం మరింత ముందుకు ప్రయాణిస్తున్నాము. ఇక్కడ పూర్ణాత్మతో మమేకమైతున్నట్లు చూడండి. మీ లోపల ఆ శూన్యం నుంచి మీకు మీరుగా మరింత ఉన్నత స్థాయిలోకి వెళ్తున్నట్లుగా, ఒక గొప్ప చైతన్యం మీలో ప్రవేశించి మిమ్మల్ని మరింత ఉన్నతంగా తయారు చేస్తున్నట్లుగా భావన చేయండి. నూతన సృష్టిని చేసే అనంత చైతన్య స్వరూపము మీరే అన్న భావన మీకు కలుగుతూ ఉంటుంది. మీరు ఏదో పిల్లైన భావన మీకు అర్థమవుతూ ఉంటుంది. నెమ్మదిగా అక్కడి నుండి బయటకు వద్దాం ఫ్రెండ్స్. ఆ శక్తిని నింపుకున్న ఈ దేహము ఏదైతే ప్రయాణించిందో శూన్యంలోకి, అది తిరిగి భౌతిక దేహంలోకి రావాలని కోరుకుందాం. ఒక సీతాకోక చిలుకలాగా మీరు ఎగురుతూ భూమి మీదకి వస్తున్నారు. మీ ఇష్టమైన రీతిలో ఇప్పుడు భూమి మీదకి రావచ్చు. ఆ గొట్టంలో నుంచే మీరు మళ్ళీ ప్రయాణించాలనుకోవాల్సిన పని లేదు. మీకు నచ్చిన విధంగా ఆ లోకాలన్నీ ఎగురుతూ వాటన్నిటినీ చూస్తూ ఎక్కడ కావాలంటే అక్కడ ఆగుతూ ఆ జ్ఞానాన్ని సంతరించుకుంటూ మరింతగా మీరు కిందకి రావచ్చు. దేహంలోకి ఎటు నుండైనా మీరు ఎంటర్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఆజ్ఞ నుండే రావాలని లేదు, సహస్రారం గుండా మీ లోపలికి ప్రవేశిస్తున్నట్లుగా చూడండి. అణువు అణువులోకి ఆ చైతన్యాన్ని నింపుతున్నట్లు చూడండి. ఏ చైతన్యం అయితే మీరు మహాశూన్యం నుండి వెనక్కి తీసుకుని వచ్చారో ఆ చైతన్యం ఇప్పుడు మీ దేహంలో ఉన్న ప్రతి కణానికి అందుతున్నట్లు భావన చేయండి. ఆ కణాలన్నీ పరిపూర్ణత సంతరించుకుంటున్నట్లుగా భావన చేయండి.
ఆ జ్ఞాన విస్తరణ మీలో కలుగుతున్నట్లుగా చూడండి. ఆ చైతన్యం మరింత మరింతగా ఎదుగుతున్నట్లుగా భావన చేయండి. ప్రతి కణము కూడా గొప్ప జ్ఞానంతో నిండిపోయింది, గొప్ప ఎరుకని కలిగి ఉండింది. ఈ క్షణం నుంచి నేను నా పూర్ణ చైతన్య స్థాయిలో నేను నా జీవితాన్ని గడుపుతున్నాను, అందుకు కృతజ్ఞతలు. ఈ భూమి మీద నేను సృష్టించాల్సిన నూతన సృష్టి కోసం సృష్టికర్తగా మారి వచ్చిన నేను ఈ రోజు నుంచి ఆ విధంగానే నడుచుకుంటున్నాను. ఇక్కడ మీరు ఈ స్థితిలో ఏది కావాలి అనుకుంటే దాన్ని మీరు సృష్టించవచ్చు. నేను మానవుడిగానే జీవిస్తూ నా ఎరుక పూర్ణ చైతన్య స్థాయిలో, మూల సృష్టికర్త స్థాయిలో ఎప్పుడూ నిలిచి ఉండాలని కోరుకుంటున్నాను. ఇది ఇలాగే స్థితం అవ్వాలి. నా భౌతిక ఎరుక భూమికి అంటిపెట్టబడి ఉండాలి. నా ఉన్నత ఎరుక ఏదైతే ఉందో అది మూలంతో కనెక్ట్ అయి ఉండాలి. నేను ఆది భౌతిక మానవుడిగా ఈ క్షణం నుంచి జీవించాలి. ఇది ఇలాగే జరగాలి. తథాస్తు, తథాస్తు, తథాస్తు. ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా మీ రెండో చేతులు విడదీసి తలపైన బోర్లించుకోండి. 5 4 3 2 1 0. నెమ్మదిగా చేతుల్ని విడదీస్తూ కళ్ళను ఓపెన్ చేసుకున్నాం. అద్భుతమైన ఈ ధ్యానానికి, ఈ మేనిఫెస్టేషన్ ఎనర్జీకి, వాయిడ్కి మరింత మరింతగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అలాగే మన యొక్క పూర్ణాత్మకి, ఓరియన్ మాస్టర్కి, ఈ లైట్ వర్కర్ టీమ్కి, శ్రీధర్ సార్కి, పూర్ణాత్మ శ్రీధర్ సార్కి, పితామహ బ్రహ్మర్షి పత్రీజీకి, అందరికీ కూడా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరించుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.